అంటే ఆయన అధికారం శాశ్వతం కాదు అని మొదటి ప్రెస్ మీట్ లోనే చెప్పాడు ఆయన. అదే విధంగా చెప్పాలా, అధికారం శాశ్వతం కాదు, విర్రవేగవద్దు. మధ్యలో 5/11 నిలిచారో మనం కూడా 164 వచ్చినాయని రెచ్చిపోతే మధ్యలో 6/14 మిగులుతాము. పిచ్చి పిచ్చి వేషాలు చాలా గట్టిగా ఆయన చెప్పాలి. ఈ భాష దగ్గరే వస్తుంది ఇలాంటి భాషలు మీరు అధికారంలో ఉన్నప్పుడు వాడటం. ఆ పిచ్చి వేషాలు లేకపోతే మాదచ్చదులు ఇట్లాంటివన్నీ వచ్చినాయి ఇప్పుడు. అయ్యి ఇప్పుడు వాళ్ళు చూపారు పిచ్చి వేషాలు అనేటువంటి పదాలు ఈ అవసరమా? మామూలుగా ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడారు, ఎంత సంయమనంగానే మాట్లాడారు, ముగ్గురు మాట్లాడింది దాంట్లో కూడా. అవును సార్, ఆవేశం అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలకి పిచ్చి వేషాలు ఇవ్వద్దు అని చెప్పాలి అంటున్నా నేను. అనేది అర్థం చేసుకోవాలా? చంద్రబాబు గారు బాధ్యతగా చెప్తే బాగుంటది అని చెప్పడం ఓకే, కానీ మళ్ళీ ఈ పదాలు చెప్పాలి అనే చెప్తున్నా. అట్లా అనుకుంటే నేను నాకు ఒక ఆయన ఇప్పుడు మెసేజ్ పెట్టాడు ఇప్పుడే ఏమనంటే జ్యోతిలక్ష్మి చీర కట్టింది, చీరకే సిగ్గేసింది అన్నట్టు చెప్పండి రెడ్డి గారు అని చెప్పి మెసేజ్ పెట్టారు. నేను చెప్పాను ఆ భాష. నేనేమంటున్నానంటే పిచ్చి పనులు చేస్తే మనకు కూడా అదే గతి పడుతుంది అని చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారికి సీనియర్ మోస్ట్ నాయకుడిగా బాధ్యత ఉన్నది అనేది నా ఉద్దేశం. రైట్. ఇక్కడ బేసిక్ గా ఆనాడు మీరు తప్పు చేశారు, హింసాత్మక సంఘటనలు కంట్రోల్ చేయక అన్నటువంటి పశ్చాత్తాపం వచ్చింది ఈ ఘటనల తర్వాత. సార్ ఇక్కడ మా కార్యకర్తలు లేకపోతే మా వాళ్ళు చేసినటువంటి హింసాత్మక చర్యలను ఏ నాయకుడు కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా సమర్థించలేదు. అదే అన్నారా, కూల్చివేతని నేనే ఖండించా. కూల్చివేతతో ప్రారంభమైనది అపశకనం, కూల్చివేతతో పాలన ప్రారంభమైతే దానికి మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది భవిష్యత్తులో అని చెప్పాను. అదే విధంగా జరిగింది ఇక్కడ. ఇక్కడ ఎవరు కూడా ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే ఒక ఒక దుర్మార్గం చేసి వచ్చిన వాడినో లేకపోతే దాన్ని ఎంకరేజ్ చేసి బాగా చేసేవారని చెప్పేసి అన్నటువంటి సందర్భం ఎక్కడ లేదు, ఎక్కడ ఉండదు కూడా. పశ్చాత్తాపం లేకుండా ఎట్లా ఉంటుందండి? పశ్చాత్తాపం మాకు కూడా ఉంది. ఎందుకు కూల్చివేతలతో మనం మొదలు పెట్టాము? ఎందుకు మేము ఇంత చక్కగా మనం అందించినప్పటికీ కూడా, అన్ని హామీలు నెరవేర్చినప్పటికీ కూడా ఎందుకు మనం ఇంత నిరాదరణకు గురి అయ్యాము? ఒక వాస్తవిక సంఘటన మాడల గ్రామంలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక 85 వృద్ధుడు, ఆయన వాళ్ళు మామూలుగా వాళ్ళది హోమ్ ఓటింగ్ అని వచ్చింది మీకు కూడా తెలుసు సాయి గారు. ఆ వృద్ధుడు తగాదాడి లేదు నేను టీడీపీకి వేయను వైసీపీకే వేస్తానని చెప్పేసి అన్నందుకు వాళ్ళ నాన్నకి ఆ విధంగా ఎవరో ప్రేరేపించారని చెప్పేసి ఒక కుర్రవాడిని తీసుకొచ్చేసి కళ్ళం రంగారెడ్డి అనేటటువంటి కుర్రవాడిని కాలెరగొట్టారు సార్. ఆ నాన్నకి హితపాటు చేస్తావా నువ్వు అని కాలెరగొట్టారు. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆ కుర్రోడు, ఇప్పటికీ కట్టుకోవాలి.